నమస్కారం నా పేరు కిరణ్ కుమార్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్గా ఉన్నాను డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ సెంట్రల్ యూనివర్సిటీ ఐఐటి ఎన్ఐటి ఐజర్స్ అలాగే నేషనల్ లా స్కూల్స్ ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వం నడిపే అన్ని సెంట్రల్ గవర్నమెంట్ హయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మా యాక్టివిటీస్ జరుగుతున్నాయి అలాగే స్టేట్ యూనివర్సిటీస్ కూడా విస్తరిస్తున్నాం ప్రత్యేకంగా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఈ ఓబీసీలకు ఈ ఉన్నత విద్యా సంస్థల్లో ఎలా అన్యాయం జరుగుతుంది అని మేము ఆర్టీఐ ఉద్యమం ద్వారా బయటకి తీసుకుని వచ్చి ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి అలాగే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రెగ్యులర్గా మేము పిటిషన్స్ ఇస్తున్నాం అలాగే రిప్రజెంటేషన్స్ పంపిస్తున్నాం వాళ్ళు కూడా కొన్ని ఇష్యూస్ మీద రెస్పాండ్ అవుతున్నారు ఈరోజు ఓబీసీలకు విద్యా సంస్థల్లో ఎంట్రీ లెవెల్లోనే చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తున్నాం రీసెంట్గా నీట్ ఇష్యూస్ ఏదైతే నీట్ మెడికల్ ఎగ్జామినేషన్ అలాగే బీడిఎస్ ఎగ్జామ్స్లో ఎంట్రెన్స్ కండక్ట్ చేస్తున్న నీట్ ఏదైతే జరుగుతుందో నీట్ ఎగ్జామ్ నేషనల్ ఎంట్ర ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఏదైతే జరుగుతుందో దాంట్లో ఓబీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది అలాగే తమిళనాడు నుంచి చాలామంది దీని గురించి సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు మళ్ళీ అది హైకోర్టుకి వెళ్ళాలని మద్రాస్ హైకోర్టుకి కూడా వాళ్ళు వెళ్ళడం జరిగితే మద్రాస్ హైకోర్టు కూడా ఈ అన్యాయాన్ని ఐడెంటిఫై చేసింది నీట్ ఇష్యూస్లో ఈ బీడీఎస్ ఎంబీబీఎస్లో ఎలా అన్యాయం జరుగుతుందంటే స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ దేర్ ఎంబీ ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్స్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఆల్ ఇండియా కోటా కింద ఇస్తున్నారు ఆల్ ఇండియా కోటాలో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కాంట్రిబ్యూట్ చేసే ఏవైతే సీట్స్ ఉన్నాయో ఆ సీట్స్తో పాటు ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్స్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ దేర్ ఎంబీబీఎస్ సీట్స్ బీడిఎస్ సీట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి టూ థౌజండ్ థర్టీన్ నుంచి కాంట్రిబ్యూట్ చేస్తుంది అన్నమాట ఈ ఆల్ ఇండియా కోటాలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ పెట్టడం జరిగింది స్టేట్ కాంట్రిబ్యూట్ చేసిన సీట్స్లో కూడా ఎస్సీ ఎస్టీ కోటా పెట్టడం జరిగింది కానీ ఓబీసీ కోటా పెట్టకుండా గత టూ థౌజండ్ థర్టీన్ నుంచి చూసుకుంటే అరౌండ్ సెవెంటీ త్రీ థౌజండ్ సీట్స్ కాంట్రిబ్యూట్ చేస్తే అందుట్లో రావాల్సిన మనకు పన్నెండు వేల నుంచి పదమూడు వేల వరకు రావాల్సిన సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ఓబీసీ స్టూడెంట్స్ ఇప్పటి వరకు కూడా టూ థౌజండ్ థర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు లూజ్ అయ్యారు ఇది ఒక రకమైన అన్యాయం జరుగుతుంటే ఎంబీబీఎస్ బీడీఎస్తో పాటు స్టేట్ గవర్నమెంట్స్ పీజీ సీట్స్కి పీజీ స్పెషలైజేషన్ ఎంఎస్సీ ఎండి సీట్స్ని కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంటే ఫిఫ్టీ పర్సెంట్ అది ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఇది ఫిఫ్టీ పర్సెంట్ జరుగుతుంది కాంట్రిబ్యూట్ చేస్తుంటే అందుట్లో కూడా ఓబీసీ రిజర్వేషన్స్ ఇప్పుడు దాకా పెట్టలేదు రీసెంట్గా ఇచ్చిన మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి అడిగిందో దాని తర్వాతనే సెంట్రల్ గవర్నమెంట్ ముందుకెళ్ళి ముందుకు ఇప్పుడు స్టెప్ తీసుకుంది ఒక కమిటీ ఫామ్ చేసింది అలాగే ఎన్సీబీసీకి కూడా మేము మేము రాసాం విత వివిధ ఉద్యోగ ఓబీసీ ఉద్యోగ విద్యార్థి సంఘాలు కూడా రాయడం వల్ల ఎన్సీబీసీ కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది ప్రస్తుతానికి నీట్ ఇష్యూస్ మీద కానీ కంప్లీట్ న్యాయం జరగలేదు ఇంకా పోతే నేషనల్ లా యూనివర్సిటీస్ మనకున్న ఇరవై మూడు నేషనల్ లా యూనివర్సిటీస్లో లా ప్రోగ్రామ్స్ ఎల్ఎల్బి ఇంటిగ్రేటెడ్ బిఏఎల్ఎల్బి ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కోర్సుల్లో మనం కూడా చూసుకుంటే ప్రతి ఏటా ఇరవై మూడు కాలేజెస్లో ఇరవై మూడు దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ లా స్కూల్స్లో చూసుకుంటే కనుక పద్హారు వందల ఆరు సీట్లు ప్రతి ఇయర్ కూడా ఎల్ఎల్బీ సీట్స్ నోటిఫై చేస్తుంటే దాంట్లో కూడా ఆల్ ఇండియా కోటాలో ఓబీసీ రిజర్వేషన్స్ని ఇప్పటిదాకా కూడా పెట్టలేదు అందుకని న్యాయ వ్యవస్థను చూస్తుంటే కనుక ఈరోజు ఈ ఈరోజు న్యాయ వ్యవస్థ మీద చాలా క్రిటికల్గా ఉన్నారు గో చాలామంది

ఈవెన్ సంఘాలు కూడా చాలా క్రిటికల్ వాళ్ళు ఇచ్చే జడ్జ్మెంట్ని అపోజ్ చేయకపోయినా కూడా చాలా క్రిటికల్ మైండ్ సెట్తో ఉండడానికి కారణం కూడా ఒక కారణం ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఒక క్రిటిసిజం ఏంటంటే లా వ్యవస్థ నేషనల్ జ్యుడిషియరీ వ్యవస్థ కూడా మొత్తం అప్పర్ క్యాస్ట్ ఓరియంటెడ్గా ఉంది ఇందుట్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నారో జడ్జెస్ చాలా తక్కువ మంది చాలా తక్కువ సంఖ్యలో రావడం కూడా ఇది ఒక ఎంట్రీ లెవెల్ నుంచే ఈరోజు లా చేసేసి ఎల్ఎల్బి చేసే ఎల్ఎల్ఎం చేసేసి వాళ్ళు సర్వీసెస్ అడ్వకేట్స్గా ఉండి అక్కడ నుంచి జడ్జెస్కి వెళ్ళి జడ్జెస్ నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా హైకోర్టు జడ్జెస్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా అలాగే హైకోర్ట్స్ ఒక న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేయడం జరుగుతుంది కానీ ఇక్కడ ఎంట్రీ లెవెల్లోనే బీసీలకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు ఎంట్రీ లెవెల్లోనే జరిగితే అక్కడ పైన లెవెల్ దాకా వచ్చే దాఖలాలు లేకపోతే అలాంటి అవకాశాలు కూడా బీసీ ఈ యాభై ఆరు పర్సెంట్ యాభై రెండు నుంచి యాభై ఆరు పర్సెంట్ మన తెలంగాణలో తీసుకుంటే యాభై ఆరు పర్సెంటేజ్ బీసీలు ఉన్నారు దేశవ్యాప్తంగా తీసుకుంటే మండల కమిషన్ నుంచి ఇరవై యాభై రెండు బీసీ పర్సెంట్ బీసీలు ఉన్నారు వీళ్ళకి అన్యాయం జరుగుతుందనే చూడొచ్చు ఈ నీటు ఈ లా యూనివర్సిటీస్లో జరుగుతున్న అన్యాయము ఇప్పుడు ఇవి మేము అంటే నెక్స్ట్ వేరే ఇష్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ప్రాబ్లమాటిక్గా అవే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని ఇక్కడ ఈ లెవెల్లోనే మేము ఉద్యమాలని స్టార్ట్ చేసాం అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్ నలభై సెంట్రల్ యూనివర్సిటీస్ తీసుకుంటే కనుక నలభై సెంట్రల్ యూనివర్సిటీస్ మొత్తం మీద మనం వెతుక్కుంటే ఓన్లీ తొమ్మిది మందే ప్రొఫెసర్లు ఉన్నారు దాంట్లో కూడా అన్యాయం జరుగుతుంది మూడు వందల యాభై మంది ప్రొఫెసర్లు ఉండే దగ్గర మొత్తం మూడు వేల మంది ప్రొఫెసర్లు ఉంటే నలభై సెంట్రల్ యూనివర్సిటీస్లో కేవలం తొమ్మిది మంది ఉండడం అది సిగ్గుచేటుగా ఫీల్ అవ్వాలి మన ఈ యాభై రెండు పర్సెంటేజ్గా చెప్పుకుంటున్న జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిగ్గుచేటుగా చెప్పుకోవాల్సి వస్తుంది దీని మీద సీరియస్గా మేము యూనివర్సిటీస్ తరపు నుంచి విద్యార్థుల తరపు నుంచి కూడా మనం పంపించాం అలాగే మూడు లెవెల్స్ ఉంటాయి ప్రొఫెసరు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మూడు క్యాడర్లో కూడా ఈ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు యాక్ట్గా ఎలా అయిందో మన అందరికీ కూడా తెలుసు మన ఈడబ్ల్యూఎస్ బిల్ అనేది ఒక రోజులో పెడితే మూడో రోజు కల్లా ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చాడు బిల్లుకి అదే ఉద్యమాన్ని మా మండల్ కమిషన్ ఉద్యమం చూసుకున్న దా దాఖలాలు చూసుకుంటే కనుక నైన్టీన్ ఎయిటీలో మండల్ కమిషన్ బీపీ మండల్ గారి ఆధ్వర్యంలో రిపోర్ట్ సబ్మిట్ చేస్తే నైన్టీన్ ఎయిటీలో నైన్టీన్ నైన్టీ త్రీ వరకు కూడా ఉద్యోగాల ఓబీసీలందరూ కూడా పోరాడాల్సి వచ్చింది నైన్టీన్ నైన్టీ త్రీలో అంటే థర్టీన్ ఇయర్స్ పట్టింది ఒక బిల్లుగా ఒక మా పార్లమెంట్లో పెట్టిన రిపోర్టుని ఒక బిల్లు రూపంలో తీసుకుని వచ్చి దాన్ని పాస్ చేసేసి ఎంప్లాయ్మెంట్లో నైన్టీన్ నైన్టీ త్రీలో పెడితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో టూ థౌజండ్ సెవెన్ వరకు కూడా ఆగాల్సి వచ్చింది అంటే ఎంప్లాయ్మెంట్లో నైన్టీన్ నైంటీ త్రీలో వస్తే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ పెట్టింది కూడా టూ థౌజండ్ సెవెన్లో అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ సెవెన్ వరకు కూడా అన్యాయం జరిగింది బీసీలకి టూ థౌజండ్ సెవెన్లో పెడితే ఒకే రకంగా ఇంప్లిమెంట్ చేయలేదు దఫల వారీగా ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది అంటే మూడు నాలుగు దఫలు పెట్టాక ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది అలాగా ఓబీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ని తీసుకుని వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ మూడు రోజుల్లో పాస్ చేసి పెట్టిన సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఓబీసీలు అన్యాయం జరుగుతుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమీ రెస్పాండ్ చేయకుండా ఉండడం చాలా విడ్డూరంగా కనిపిస్తుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి క్రిటికల్గా అని చెప్పట్లేదు మేమేం అంటే అపోజ్ చేయట్లేదు మీ దగ్గర డేటా ఉందా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా మీరు కమిషన్ని ఫార్వర్స్ ఏమైనా వేసారా పార్లమెంట్లో డిస్కషన్ జరిగిందా పార్లమెంటరీ కమిటీ ఏమైనా సిఫార్సులు చేసిందా ఎలాంటి రిపోర్ట్స్ ఎలాంటి డేటా ఎలా రేషనాలిటీ లేకుండా ఈడబ్ల్యూఎస్ తీసుకుని వస్తే ఈరోజు ఐపీబిఎస్ ఎగ్జామ్స్లో మనం చూసినట్టయితే ఐపీపీఎస్ బ్యాంక్ ఎగ్జామ్స్లో ఈడబ్ల్యూఎస్ కోటా అనేది ఎస్సీ ఎస్టీ బీసీ కోటాని అని తినేస్తుంది వాళ్ళు ఏమంటున్నారంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్కు దాటకూడదు అంటున్నారు ఈరోజు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఓబీసీలో టెన్ పర్సెంట్ పర్సెంట్ వరకు తగ్గించుకొని ఎస్సీలో టెన్ పర్సెంట్ వరకు తగ్గించుకొని ఎస్టీలో టెన్ పర్సెంట్ దాకా తగ్గించుకొని ఈరోజు ఈడబ్ల్యూసీకి తీసుకొని వచ్చి రిజర్వేషన్ తీసుకుని వస్తే నష్టపోయింది ఎవరు ఓబీసీలు ఎస్సీలు ఎస్టీలు నష్టపోయారు సో ఇదే విషయాన్ని కూడా మేము విత్ ఇన్ఫర్మేషన్ విత్ డేటా విత్ రిపోర్ట్స్తో సహా మనం పంపిస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఏమీ మాట్లాడతలేదు ఓబీసీలో ఫిఫ్టీ టూ ఉన్నారు కానీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఓన్లీ రీజన్ ఏం చెప్పారంటే రిజర్వేషన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదు అని ఈరోజు ఫిఫ్టీ ప్లస్ టెన్ పర్సెంట్ అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా తీసుకుని వచ్చారు ఈడబ్ల్యూఎస్ పాపులేషన్ ఎంత అప్పర్ క్యాస్ట్ పాపులేషన్ ఎంత ఈ మన తెలంగాణలోనే తీసుకు చూసుకున్నట్టయితే నియర్లీ అరౌండ్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ బీసీలు నియర్లీ అరౌండ్ ట్వెల్వ్ పర్సెంట్ దాకా ఎస్టీలు ట్వెల్వ్ పర్సెంట్ వరకు మైనార్టీస్ ఉన్నారు ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ మైనార్టీలు ఉన్నారు ఎస్సీలు ఆ నియర్లీ అరౌండ్ సిక్స్టీన్ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నారు మిగిలితే కనుక ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ అప్పర్ క్యాస్ట్ వస్తారు అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఫోర్ పర్ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఉంటే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్న ఓబీసీలకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే మొత్తం మీద రిజర్వేషన్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఈ నాట్ ఈవెన్ ఎయిట్ టు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఇప్పుడు దాకా ఓబీసీలు పెట్టగలేదు అంటే ఈడబ్ల్యూఎస్ సమానంగా ఇస్తున్నట్టుగా ఉంది దాఖలాలు దీనికోసం ఆల్ ఇండియా ఇది ఇన్ఫర్మేషన్ ఇది డేటా ఉంటే మనకు ఒకవైపు ఉంటే ఓబీసీ విద్యార్థులు యూనివర్సిటీల్లో చదువుకుంటున్న ఓబీసీ విద్యార్థులు మీరందరూ గ్రహించాల్సిన ఒక ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు మీకు యూనివర్సిటీల్లోకి రిజర్వేషన్స్ ద్వారా మీరు లోపలికి వస్తుంటే లోపల ఎస్సీ ఎస్టీబీసీ ఎస్టీఎస్సీ మైనార్టీ సంఘాలు ఎంత కాన్షియస్తో పనిచేస్తున్నాయో అన్నది నేర్చుకోకుండా ఒక అప్పర్ క్యాస్ట్ తత్తులుగా బిహేవ్ చేసుకుంటూ ఈరోజు మీరు మీ హక్కులను మరిపో మరి మర్చిపోయి మీరు ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు మీ రిజర్వేషన్ గురించి చూసుకోకుండా రోడ్ల మీద కొన్ని సంఘాలు వచ్చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు మీ విషయాన్ని మర్చిపోయి వాళ్ళ కోసం మీరు పోరాడుతుంటే మీకు అన్యాయం జరుగుతుంది మీరు గుర్తుపెట్టుకోండి కబర్దార్ రేపొద్దున మీకు పుట్టే పుట్ట పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ నెక్స్ట్ జనరేషన్ ఏవైతే ఉన్నారో మీరు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు నానాని మీరు ఓబీసీ అమ్మ నాన్న అనుకుంటూ మీరు ఓబీసీ రిజర్వేషన్తో మీరు చదువుకుంటే మీరు డాక్టర్లు అవుతే మీకు రిజర్వేషన్లు పెట్టుకొని మీరు ఉద్యోగాలు సంపాదిస్తే ఈరోజు మాకు రిజర్వేషన్ లేకుండా చేశారు రిజర్వేషన్ ఆ ఫలాల్ని మాకు అందకుండా ఓన్లీ అప్పర్ క్యాస్ట్ తొత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తున్నారు అని మీరు క్వశ్చన్ చేసే రోజును తెచ్చుకోవద్దండి కాన్షియస్నెస్గా రిజర్వేషన్ మీద మీరు అవగాహన పెంచుకోండి పూలే అంబేద్కర్ మార్గంలో కాశీరామ్ మార్గం చెప్పింది మార్గాన్ని మీరు పాటించి మీరు ఎవరైతే అంబేద్కర్ చెప్పాడు మన ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎడ్యుకేషన్ లేకపోతే కనుక మీకు పుట్టగతులు ఉండరు అని కూడా చెప్పారు మీరు ఎడ్యుకేట్ చేసుకోవడానికి ఇలాంటి రిజర్వేషన్స్ అవసరం లోపలికి రావాలి చదువుకోండి మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి టాప్ రేటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకోండి పైకి వెళ్ళాలి కాదు తప్ప ఈరోజు పబ్లిక్ యూనివర్సిటీస్ చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఎందుకంటే ఇంపార్టెంట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ పబ్లిక్ యూనివర్సిటీస్లో పెట్టాలు పెట్టినప్పుడు ఈ పబ్లిక్ యూనివర్సిటీస్లో ఫైనాన్స్ ఫీజులు అయితే ఉన్నాయో చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ రావడానికి మీరు ట్రై చేయండి కాన్షియస్నెస్ డెవలప్ చేసుకోండి ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడండి మిగతా సంఘాలతో కలిసి పోరాడండి మీకే మీరు ఉద్యమాలు చేయండి ఎక్కడైతే అన్యాయం ప్రతి డిపార్ట్మెంట్లో అన్యాయం జరుగుతుంది ప్రతి సెంటర్లో ప్రతి కోర్సులో అన్యాయం జరుగుతుంది మీరు మీరు అన్యాయాన్ని మీరు చూ ఎత్తి చూపిస్తూ మీరు కాన్షియస్నెస్ ఐడియాలజీని డెవలప్ చేసుకొని ఈరోజు ఒక తొత్తులుగా ఉండకుండా ఒక ఆర్గనైజేషన్స్కి తొత్తులుగా ఉండకుండా మీ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఎంతతో ఉందో మేము ఈ ఈ ఈ ఛానల్ తరపు నుంచి తెలుగు పీపుల్స్ టీవీ ఛానల్ తరపు నుంచి మేము అందరు విద్యార్థి లోకాలకి ఒక రిక్వెస్ట్ కూడా చేసుకుంటున్నాం బీసీ విద్యార్థులకు దీని మీద పోరాడాల్సిన ఆసన్నమైంది ఇంత అన్యాయం జరుగుతుంది రేపు పొద్దున్న మీకు ఉద్యోగాలు రావు చదువుకునే ఆస్కారం లేకుండా చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్కి ముఖ్యంగా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్కి స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్లో అసలు వీసీ లేరు ప్రొఫెసర్లు లేరు నియర్లీ అరౌండ్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ప్రొఫెసర్లే ఉన్నారు మొత్తం అందరూ రిటైర్ అయ్యారు అక్కడ నియామకాలు జరగట్లేదు పిహెచ్డీ ప్రొఫెసర్లు లేకపోతే పిహెచ్డీ సీట్స్ రావు కోర్సెస్ రావు ఇలాంటి ఇష్యూస్ మీద కూడా మీరు పోరాడాల్సిన ఉంది సెంట్రల్ గవర్నమెంట్ మీద సెంట్రల్ ఇష్యూస్ మీద స్టేట్ గవర్నమెంట్ మీద పైన స్టేట్ గవర్నమెంట్ ఇష్యూస్ మీద ఈరోజు మీరందరూ యునైటెడ్గా పోరాడి బీసీ హక్కుల కోసం పోరాడి అలాగే పబ్లిక్ యూనివర్సిటీస్ని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ని సేవ్ చేసుకునే ఒక మూమెంట్లో పాల్గొని అందుట్లో కూడా సక్సెస్ అవ్వాలని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపున గురించి మీ అందరికీ కూడా అభ్యర్థిస్తున్న పోరాడాల్సిన ఆస్కారం వచ్చింది పోరాడండి জয় ভীম জয় পুলে